Namaste, welcome to Special Focus. Oka murder, one the mysteries. Andulonu, okay oka message. Ante, scene of offense motam reverse aipoyindi. Vari life motam maripoyindi. Appadi varakunna real star kasta, real villain ka maripoyadu. Anta pakka plan tone, o saltine lepesaru. Address lekunda chesesaru. Aithe appadi varaku star actor level lo cinema lone, pakka script, screenplay, darsakatvanto, murders ku plan chesevaru. Anduku pakka pre-production work, production, post-production work chesinattugane, ee crime kadha chitranlonu workout ayindi. Chivara akharaku real kasta, reverse gear loki velli, real story ga mari. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇది షార్ట్ గా కన్నడ స్టార్ దర్శన్ రియల్ విలన్ స్టోరీ. అయితే ఈ కేసులో కీలక నిందితులు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ స్టోరీలో కీ రోల్ గా మారిన ఆ మెసేజ్ లో ఏముంది, ఒక వ్యక్తి ప్రాణాలు మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాయి, ఒక లవర్ కోసం ఇంతలా తెగించాల్సి వచ్చిందా, ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. కన్నడ స్టార్ దర్శన్ క్రైమ్ కథా చిత్రం కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు రేణుకా స్వామిని మర్డర్ చేసింది దర్శన్ మాత్రమేనని ప్రచారం జరిగింది. ఇప్పుడు మాత్రం దానికి వేరే స్టోరీ ఉందన్న మ్యాటర్ సంచలనంగా మారింది. ఇంతకు ఆ మిస్టరీ ఏంటి, మర్డర్ కి ఆ మిస్టరీకి ఉన్న లింక్స్ ఏంటి, ఇందులో ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు, ఎవరు ఎవరి కోసం మర్డర్ చేశారు, ఎవరు కటకటాల పాలవుతున్నారు. రంగుల ప్రపంచం, ఊహల్లో తేలియాడే లైఫ్, ఫ్యాన్స్ లో స్టార్డమ్, అది మొన్నటి వరకు, ఇప్పుడు సీన్ మారింది. రియల్ విలన్ కాస్త రియల్ విలన్ అయ్యాడు. ఒక వ్యక్తి ప్రాణాలు మింగేశాడు, ఓ షాల్తీని లేపేశాడు, అంతే సీన్ రివర్స్ అయ్యింది. ఒక్క మర్డర్ జీవితాన్ని జైలు పాలు చేసింది, అది కూడా లవర్ కోసం చేసిన మర్డర్. ఇదే ఇప్పుడు కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. కన్నడ స్టార్ దర్శన్ తూగదీప సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఇది మొన్నటి వరకు, ఇప్పుడు పేరు మోసిన విలన్ గా మారిపోయాడు. ఓ దారుణమైన మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. ఎందుకు ఈ మర్డర్ చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం ఓ అమాయక ప్రాణాన్ని బలి తీసుకున్నాడు, లవర్ కోసం చేశాడా, లైఫ్ పార్ట్నర్ కాకుండా అంతకంటే ఎక్కువగా ఉండే వ్యక్తి కోసం చేశాడా, అంతలా కోపం తెప్పించే మ్యాటర్ ఏముంది అన్న అనుమానాలు ఈ స్టోరీలో కీరోల్గా మారాయి. కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో ఇలాంటి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 9న జరిగిన ఈ మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టు కావడంతో కలకలం రేగింది. తరచూ వివాదాల్లో నిలిచే హీరో దర్శన్ ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో కన్నడ సినీ పరిశ్రమనే కాదు, దక్షిణాది సినీ పరిశ్రమను షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ హీరో టు జీరోగా దర్శన్ ఎలా పతనమయ్యారు అంటే, దర్శన్ లివింగ్ పార్ట్నర్ కన్నడ నటి పవిత్ర గౌడ తీరే ఇక్కడ కీ పాయింట్ గా మారింది. ఆమెకు మృతుడు రేణుకా స్వామి నుంచి వచ్చిన మెసేజ్, అది కూడా పవిత్ర గౌడే స్వయంగా పోలీసుల ముందు రివీల్ చేసింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు కథానాయకుడు దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదంటూ పోలీసుల ముందు బోరున విలపించిందని సమాచారం. ఈ కేసులో దర్శన్ అరెస్టు తర్వాత పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అసలు విషయాలు బయటపెట్టింది. అయితే ముందుగానే తానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఈ మర్డర్ జరిగేది కాదంటూ విచారణ అధికారుల ముందు ఆమె రోదించింది. స్వామి హత్య కేసు విచారణలో ఈ నెల 12న జరిగిన విచారణలో ధీమాగా ఉన్న పవిత్ర 13న విచారణ సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైందని గుర్తించారు. ఆ సమయంలోనే మృతుడి నుంచి పవిత్రకు వచ్చిన మెసేజ్ ని వివరించింది. తనకు పంపిన అశ్లీల మెసేజ్ ను చూపించడంతోనే కోపోద్రిక్తుడైన దర్శన్ ఈ మర్డర్ చేశాడని ఒప్పుకుంది. అటు ఈ కేసు విచారణలో భాగంగా పవిత్రతో పాటు మరికొంతమందిని కూడా అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మురికి కాలువలో పడేసిన డెడ్ బాడీని షిఫ్ట్ చేసేందుకు నిందితులు తలా 5 లక్షల రూపాయలను జప్తు కూడా చేశారు. ఈ కేసులో కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టు కూడా పోలీసులకు అందింది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన సమాచారంతో పోస్టుమార్టం రిపోర్టును పరిశీలిస్తున్నారు. బూటు కాలితో మర్మాంగంపై తన్నడంతోనే రేణుస్వామి మరణించాడని ఇప్పటి వరకు నిర్వహించిన విచారణలో నిందితులు పోలీసులకు వివరించారు. మొదట రేణుస్వామి మొహంపై దర్శన్ పిడుగుద్దులు కురిపించారు. కింద పడుతున్న స్వామి తల పక్కనే ఉన్న టెంపో వాహనానికి తగిలింది. స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంటున్న రేణుస్వామి మర్మాయవాలపై దర్శన్ తన్నడంతోనే మరణించాడని పోలీసుల విచారణలో తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో కూడా రేణుకాస్వామి మరణానికి ఇదే కారణమని ఉందని పోలీసులు గుర్తించారు. హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్, నటుడు దర్శన్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా మాండ్యాలో రైతులు ధర్నా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేసి శిక్ష విధించాలని రైతులు డిమాండ్ చేశారు. హత్య తర్వాత దర్శన్ ఒక పోలీసు అధికారికి ఫోన్ చేశాడని, అతని సూచనల మేరకే మృతదేహాన్ని కామాక్షి పాళ్యంలో పడేశారని సమాచారం. చిత్రదుర్గకు వెళ్లి జూన్ 8న ఉదయం 11 గంటలకు రేణుకాస్వామిని అపహరించి బెంగళూరుకు తీసుకువచ్చి పట్టణగెరేలోని షెడ్డులో హత్య చేశారని గుర్తించారు. హత్యకు ముందు అనంతరం కామాక్షి పాళ్యంలోని స్టోనీ బ్రూక్ హోటల్లో నిందితులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
నిందితుల్లో ఒకడైన నవీన్ కు చెందిన ఈ హోటల్ ను కూడా సీజ్ చేశారు. అటు తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ టైంలో మానసిక ప్రశాంతత అవసరమని కూడా వారి కుమారుడు వినీష్ తూగుదీప సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. తన తండ్రిని అశ్లీల పదాలతో దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలంటూ ఆవేదనతో పోస్టు పెట్టాడు. తన తండ్రి హత్య చేసి ఉంటారని నమ్మడం లేదన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ పని ఎవరు చేశారో బయటపడుతుందన్నారు. మరోవైపు కన్నడ చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ మధ్య ఒప్పుకున్న ఓ కొత్త సినిమా అగ్రిమెంట్ లో వచ్చిన డబ్బులతోనే ఈ మర్డర్ చేశారని ప్రచారం జరుగుతోంది. డెవిల్ సినిమాకు దర్శన్ 22 కోట్లు తీసుకున్నాడని చిత్ర దర్శకుడు ప్రకాష్ వీరు బయట పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ డబ్బుతోనే ఈ మర్డర్ ప్లాన్ చేశాడని తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే కాటేరు సినిమా విజయవంతమైన ఊపులో ఉన్న దర్శన్ వరుస సినిమాలతో బిజీగా ఉండాల్సిందే. ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఇప్పుడు చిత్ర పరిశ్రమకు షాక్ కి గురి చేస్తోంది. కోట్ల రూపాయలు తీసుకుని ఒప్పుకున్న సినిమాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 22 కోట్లు తీసుకున్న డెవిల్ సినిమా షూటింగ్ లో కూడా దర్శన్ 25 రోజులు పాల్గొన్నాడు. షూటింగ్ లో ఉండగా దర్శన్ ఎడమ చేతికి గాయం కావడంతో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. దాంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ గ్యాప్ లోనే ఈ మర్డర్ కు ప్లాన్ చేసి పూర్తి చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. మళ్లీ షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా ఈ టైంలోనే మర్డర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న రేణుకాస్వామి మర్డర్ మిస్టరీలో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. ఇప్పటి వరకున్న ఫ్యామిలీ సీరియల్ కాస్త పొలిటికల్ మర్డర్ షోగా మారబోతుందా అన్న అనుమానం కలుగుతుంది. రేణుకాస్వామి మర్డర్ వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందన్న ప్రచారం ఇప్పుడు టర్నింగ్ పాయింట్ గా మారబోతుంది. ఇంతకు ఆ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఎవరు, ఎవరి దగ్గర పనిచేశారు, ఆ పొలిటికల్ లీడర్ ఏదైనా సాయం చేశారా లేక కేసులో ఇన్వాల్వ్ అయ్యారా, పోలీసులు పట్టుకున్న కార్ డ్రైవర్ ఎవరు, ఇప్పుడు ఎక్కడున్నాడు? కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప అరెస్టు దుమారం రేపింది. రేణుకస్వామి పోస్టుమార్టం రిపోర్టు చూసిన పోలీసులు దర్శన్ ను అరెస్టు చేశారు. మృతుడు రేణుకస్వామి డెడ్ బాడీపై 14-15 గాయాలు ఉన్నాయని పోస్టుమార్టంలో తేలింది. బలమైన ఆయుధంతో దాడి చేయడంతో రేణుకస్వామి చనిపోయాడు. ముక్కు, వీపు, కాళ్లు, దవడపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ధృవీకరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. మరో 4 అనుమానితులను విచారిస్తున్నామని తెలిపారు పోలీస్ కమిషనర్ దయానంద్. దర్శన్తో పాటు కోయాక్టర్ గా పనిచేసిన ప్రదోష్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పలు విషయాల్లో దర్శన్ కు ఆప్తునిగా బృందావన్, బుల్బుల్ చిత్రాల్లో ప్రదోష్ నటించాడు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రి వద్ద ప్రదోష్ సహాయకుడిగా పనిచేయడంతో పాటు బీజేపీ ఐటీ సెల్లోనూ సేవలందించాడు. రేణుకస్వామి మృతదేహాన్ని మురుగు కాలువలో పారేసేందుకు 30 లక్షలిచ్చి సమస్య నుంచి తప్పించుకోవాలని దర్శన్ కు ప్రదోష్ సూచించాడని పోలీసులు గుర్తించారు. రేణుకస్వామి హత్య కేసులో అరెస్టు చేసిన నిందితులు అనుమానితుల విచారణ అన్నపూర్ణేశ్వరి నగర్ పిఎస్లో జరుగుతోంది. ఈ నెల 14 సాయంత్రం నటి పవిత్ర గౌడను సంక్షేమ శాఖ హాస్టల్ కు తరలించారు. అటు దర్శన్ కు మద్దతు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ పిఎస్ కు తరలిరావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఫ్యాన్స్ నుంచి తప్పించుకునేందుకు పిఎస్ గేట్లు మూసివేయడం కూడా ఇప్పుడు వివాదంగా మారింది. ఎక్కువ మంది గుమ్మిగూడుతూ ఉండడంతో విచారణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పిఎస్ కు 200 మీటర్ల లిమిట్స్ లో అమలు చేస్తున్న 144 సెక్షన్ ను ఈ నెల 17కు కొనసాగిస్తామంటున్నారు కమిషనర్ దయానంద. అటు ఈ కేసులో పరారీలో ఉన్న వారిలో రవిని పట్టుకున్న పోలీసులు జగదీష్, రాజుల కోసం గాలింపు తీవ్రం చేశారు. హత్యానంతరం రేణుకస్వామి మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన కారును కామాక్షిపాల్య టానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజరాజేశ్వర నగర్ దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పునీత్ ఈ కారును ఉపయోగిస్తున్నాడు అని గుర్తించారు. అతని నివాసం ఆవరణలో దీన్ని సీజ్ చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హత్య కేసులో అన్ని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో వాటిని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రేణుకస్వామి పోస్టుమార్టం రిపోర్టును తీసుకున్న పోలీసులు ఈ నెల 17 విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఫ్యాన్ కి ఇన్స్పైర్ గా ఉండాల్సిన యాక్టరే అడ్డదారులు తొక్కడంతో నిరాశకు గురవుతున్నారు. ఫ్యాన్స్ అనుకున్నట్టుగా దర్శన్ మామూలుడు కాదు. నిత్యం కాంట్రవర్సీకి సెంటర్ ఆఫ్ సీన్ గా ఉంటారు. నోటిదుల ఎక్కువగా ఉండే దర్శన్ పై గతంలోనూ క్రిమినల్ ట్రాక్ ఉంది. పిఎస్ లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఓ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన దర్శన్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. దర్శన్, ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. తనతో సహజీవనం చేస్తున్న పవిత్ర గౌడకు అసభ్య మెసేజెస్ పంపినందుకు 28 ఏళ్ల రేణుకస్వామి అనే యువకుణ్ణి హత్య చేశారు అని ఆరోపణలపై దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు ఈ నెల 11 అరెస్టు చేశారు. పవిత్ర గౌడ, దర్శన్ 10 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నారు. దర్శన్ కు అంతకుముందే విజయలక్ష్మితో పెళ్లయ్యింది. భార్యను వదిలేసి పవిత్ర గౌడతో ఉంటున్నాడు. ఆయన్ని వెర్రిగా అభిమానించేవాడు చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి. తన అభిమాని హీరో వ్యక్తిగత జీవితంలో చిచ్చు పెట్టిందని పవిత్ర గౌడపై కోపం పెంచుకున్నాడు.
అందుకే ఇన్స్టాగ్రామ్ లో పవిత్ర గౌడను తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టేవాడు. అలాగే పవిత్రను తిడుతూ మెసేజెస్ పంపేవాడు. దీంతో ఈ నెల 8న రేణుకా స్వామిని బెంగళూరుకు పిలిపించుకున్నాడు దర్శన్. పట్టణగిరి సమీపంలోని ఒక షెడ్కు అతన్ని తీసుకెళ్లి సహచరులు బౌన్సర్ల సాయంతో తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత డెడ్ బాడీని కామాక్షపాళ్య పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఒక మురుగు కాలువలో పడేసి వెళ్లిపోయారు. అయితే ముందస్తు ప్లాన్ లో భాగంగానే తామే రేణుస్వామిని మర్డర్ చేశామంటూ పోలీసులకు లొంగిపోయారు ముగ్గురు నిందితులు. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతోనే హత్య చేశామని వెల్లడించారు. తీగలాగితే డొంక కదిలినట్టు విచారణలో ఒక్కొక్కరి పేరును వెల్లడిస్తూ చివరికి దర్శన్ పేరును బయటపెట్టారు. దాంతో ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ, చిత్రదుర్గ జిల్లా దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర, దర్శన్ స్నేహితులు పారిశ్రామికవేత్తలు పవన్, ప్రదోష, నందీష్, కేశవమూర్తి, లక్ష్మణ్, దీపక్, కార్తీక్, మరో ముగ్గురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు నుంచి కెంపయ్యన హుండీలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన దర్శన్ ను ఈ నెల 11న అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకువచ్చారు. దర్శన్ ఇతర నిందితులకు బౌరింగ్ ఆసుపత్రిలో సాయంత్రం మెడికల్ టెస్టులు చేయించి జడ్జి ముందు హాజరుపరిచారు. నిందితులను ప్రశ్నించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. అయితే చిత్రదుర్గ జిల్లా లక్ష్మీ వెంకటేశ్వర లేఅవుట్ ప్రాంతానికి చెందిన రేణుకా స్వామి కంప్యూటర్ ట్రైనర్. 7 క్రితం అతడికి పెళ్లయ్యింది. ప్రస్తుతం అపోలో మెడికల్స్ లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య ప్రస్తుతం 5 నెలల గర్భిణి. బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పి ఈ నెల 8న ఇంటి నుంచి బయలుదేరాడు రేణుకా స్వామి. అలా వెళ్లిన రేణుకా స్వామి మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. సుమనహళ్లి సత్య అనుగ్రహ అపార్ట్మెంట్ సమీపంలోని మురుగు కాల్వ వద్ద 9న అతని మృతదేహం లభించింది. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతో తామే పట్టణగిరేలో ఒక షెడ్డులో అతన్ని హత్య చేశామని ముగ్గురు బౌన్సర్లు గిరినగర్ పిఎస్లో లొంగిపోయారు. విచారణ తర్వాత మరో 7 అరెస్టు చేశారు. నిందితులకు కాకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో దర్శన్, పవిత్ర గౌడ్ల పేర్లు లీక్ అయ్యాయి. వారి సూచనలతోనే తాము హత్య చేశామని చెప్పడంతో వారిని అరెస్టు చేశారు. తన స్నేహితురాలు పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపిస్తూ ఉండడంతో అతన్ని హెచ్చరించాలని మాత్రమే తాను బౌన్సర్లకు సూచించారని పోలీసులకు దర్శన్ చెప్పారని సమాచారం. మృతుడి ఒంటిపై 15 చోట్ల తీవ్ర గాయాలు ఉన్నాయి. మర్మంగాలకు దెబ్బ తగలడంతోనే మరణించాడని అనుమానిస్తున్నారు. మృతుడి సెల్ఫోన్ లొకేషన్, కాల్ డేటాను పరిశీలించగా దర్శన్ ఇంటి వద్దకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. దర్శన్ కు 2003లో విజయలక్ష్మితో పెళ్లయ్యింది. వీరికి వినీష్ అనే బాబు కూడా ఉన్నాడు. అయితే సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శన్. మరీ ముఖ్యంగా డేటింగ్, రిలేషన్షిప్ విషయాల్లో దర్శన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. గతంలో తెలుగు హీరోయిన్ నిఖితతో ప్రేమాయణం సాగించాడని ప్రచారం జరిగింది. అయితే భార్య వార్నింగ్ ఇవ్వడంతో నిఖితతో ప్రేమాయణం కట్ చేశాడని తెలిసింది. ఇక 2011లో దర్శన్ పై గృహహింస కేసు పెట్టింది విజయలక్ష్మి. ఈ కారణంగా 14 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు దర్శన్. ఇక పవిత్ర 2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె గతంలో సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఖుషి అనే కూతురు కూడా ఉంది. అయితే భర్తకు విడాకులిచ్చి దర్శన్ తో ప్రేమాయణం సాగించింది. పవిత్ర కారణంగానే దర్శన్ కాపురంలో కలహాలు మొదలయ్యాయని శాండిల్వుడ్ ఏరియాలో టాక్. అంతకుముందు కూడా కొన్నిసార్లు దర్శన్తో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పవిత్ర. కొన్నేళ్లుగా పవిత్ర గౌడ, దర్శన్ కలిసి ఉంటున్నారు. ఈ మధ్య పవిత్ర గౌడ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా దర్శన్తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తామిద్దరం 10 నుండి రిలేషన్షిప్ లో ఉన్నామని, దర్శన్ భార్య విజయలక్ష్మికి తమ ప్రేమ బంధం గురించి తెలుసు అంటూ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను షేక్ చేశాయి. అప్పుడే వీరి జీవితంలోకి రేణుకా స్వామి ఎంటర్ అయ్యాడు. దర్శన్ కు వీరాభిమాని అయిన రేణుకా స్వామి తన ఫేవరెట్ హీరో భార్యకు అన్యాయం చేయడం సరికాదంటూ కామెంట్స్ చేశాడు. పవిత్ర వ్యవహారాన్ని తప్పుబట్టాడు. ఇన్స్టాగ్రామ్ లో పవిత్ర గౌడను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టాడని దర్యాప్తులో తెలుసుకున్నారు. హత్యానంతరం నీవల్లే ఇదంతా జరిగిందని పవిత్ర గౌడపై దర్శన్ దాడి చేయడంతో ఆమె గాయపడింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యింది. దర్శన్ పై హత్య, కిడ్నాప్, హనీట్రాప్ కేసులు నమోదయ్యాయి. అభిమానులు ముద్దుగా డీ బాస్ అంటూ పిలుచుకునే దర్శన్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. భార్య పెట్టిన గృహహింస కేసుతో మొదటిసారి జైలుకు వెళ్లాడు దర్శన్. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అనే సినిమా ప్రొడ్యూసర్ను బెదిరించి కొట్టారన్న ఆరోపణలపై కేసు నమోదయ్యింది. చేతిలో తల్వార్ పట్టుకుని అభిమానుల ముందు ఫోజులివ్వడం, పులిగురును ధరించిన అంశంలోనూ దర్శన్ వివాదాలను ఎదుర్కొన్నారు. దర్శన్ కన్నడ హీరోని అయినప్పటికీ ఇతర భాషల్లోనూ అతడి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. గతేడాది కాటేరా మూవీతో హిట్ కొట్టాడు దర్శన్. ఆయన అప్కమింగ్ మూవీ డెవిల్ ద హీరో డిసెంబర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ తన వీరాభిమానినే హత్య చేయించే స్థాయికి దిగజారిపోయి హీరో కాస్త డెవిల్ అయ్యాడు. నటి పవిత్ర గౌడ గొడవ ఇష్యూలో స్పందించారు ఆమె మాజీ భర్త సంజయ్ సింగ్. పవిత్ర గౌడ మంచిదంటూ వెనకేసుకొచ్చాడు.
తమకు కుమార్తె పుట్టిన తర్వాత దర్శన్ ఆమెను నమ్మించి బలవంతంగా తనతో ఉంచుకున్నాడని ఆరోపించారు. కేసులో మొదటి నిందితునిగా దర్శన్ బదులుగా పవిత్రను చేర్చడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రేణుకా స్వామి అశ్లీల చిత్రాలను పంపిస్తే చట్ట ప్రకారం పోలీసులను సంప్రదించి చర్యలు తీసుకుంటే నేడు ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఉత్తరప్రదేశ్లో సంజయ్ సింగ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మరోవైపు దర్శన్ మొదటి భార్య విజయలక్ష్మి మాత్రం వివాదానికి దూరంగా ఉంటున్నారు. దర్శన్కు సంబంధించి తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో పొలిటికల్ ఇన్వాల్వ్ కూడా ఉందా? ఉంటే ఎలాంటి వ్యక్తులున్నారు? కాంగ్రెస్ పెద్దలున్నారా? బీజేపీ పెద్దలున్నారా? ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి? విచారణలో పోలీసులకు స్వేచ్ఛ ఉందా? పెద్దవాళ్ల ప్రమేయంతోనే విచారణ సాగుతుందా? దర్శన్పై బహిష్కరణ వేటు వేయాలన్న ఒత్తిడి పెరుగుతుందా? లెట్స్ వాచ్. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ అరెస్టుతో బెంగళూరు పోలీసులు అలర్ట్ ప్రకటించారు. దర్శన్ నివాసం ఉండే ఆర్ఆర్ నగర్లోని అతని ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. 2002లో మెజెస్టిక్ చిత్రంతో కథానాయకుడిగా సినీ కెరియర్ ఆరంభించిన దర్శన్ నటించిన పలు చిత్రాలు హిట్ అయ్యాయి. ఛాలెంజింగ్ స్టార్ హీరోగా ఎదిగిన దర్శన్ ఇప్పుడు జీరో అయ్యాడు. పెళ్లై పిల్లలు ఉన్నా నటితో ప్రేమాయణం దర్శన్ జీవితాన్ని కటకటాల పాలు చేసింది. స్టార్ హీరో దర్శన్ కు పలు భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన హీరో దర్శన్ ప్రియురాలి మోసులో పడి ఓ హత్య కేసులో అరెస్టు కావడంతో కన్నడ సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. డేటింగ్ రిలేషన్షిప్లలో దర్శన్ పేరు తరచూ వివాదాస్పదమే. పవిత్ర గౌడ్ 2013లో సినీ పరిశ్రమకు వచ్చింది. గతంలో సంజయ్ను పెళ్లి చేసుకుంది. ఓ కూతురు కూడా ఉంది. అయితే భర్తకు విడాకులిచ్చిన పవిత్ర గౌడ ఆ తర్వాత దర్శన్తో లవ్ అఫైర్ కొనసాగిస్తోంది. దీంతో దర్శన్ కాపురంలోనూ కలహాలు రేగాయి. హత్యకు గురైన రేణుకాస్వామి అనామకుడు కాడు, దర్శన్కు వీరాభిమాని. తన అభిమాన హీరో దర్శన్ భార్యకు అన్యాయం చేయడాన్ని సహించలేకపోయాడు రేణుకాస్వామి. ఈ క్రమంలో దర్శన్ పవిత్ర గౌడ తీరును తప్పుబడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రేణుకాస్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు దర్శన్. కొంతకాలానికి పవిత్రకు మెసేజ్లు పెట్టాడు రేణుకాస్వామి. ఆ తర్వాత కొన్ని రోజులకే రేణుకాస్వామి మర్డర్ జరిగింది. ఏదేమైనా ప్రియురాలి మోజులో పడి దర్శన్ కెరియర్ను నాశనం చేసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ హత్య కేసులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మొదలయ్యిందని తెలుస్తోంది. బీజేపీ లీడర్ దగ్గర కారు డ్రైవర్గా పనిచేసిన బద్వేషు ప్రమేయంతో మలుపులు తిరుగుతోంది. రేణుకాస్వామి హత్య కేసులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? ఉంటే ఎలాంటి నేతలు ఎంట్రీ అవుతున్నారు? కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కన్నడ సినీ పరిశ్రమలో స్టార్గా ఉన్న దర్శన్ తన ప్రభావాన్ని చూపిస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడే తనకు రాజకీయంగా ఉన్న పలుకుబడిని కూడా ఉపయోగించుకునేందుకు దర్శన్ ప్రయత్నిస్తారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పెద్దలకు దర్శన్ అనుచరులు టచ్లోకి వెళ్లారన్న ప్రచారం బెంగళూరు సిటీలో మారుమోగుతోంది. అయితే కాంగ్రెస్ వారు ఏదైనా సాయం చేస్తారా చెయ్యరా అన్నదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ ఉంటే ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? కాంగ్రెస్ పెద్దలు ఉన్నారా? బీజేపీ పెద్దలు ఉన్నారా? ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి? విచారణలో పోలీసులకు స్వేచ్ఛ ఉందా? పెద్దవాళ్ల ప్రమేయంతోనే విచారణ సాగుతుందా? దర్శన్పై బహిష్కరణ వేటు వెయ్యాలి అన్న ఒత్తిడి పెరుగుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చెప్పారు. దర్శన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. దర్శన్ తరచూ నేరపూరిత ఘటనలకు పాల్పడుతున్నారు అనే అంశంపై దర్యాప్తు జరుగుతుందని, అవసరమైతే కొత్త సెక్షన్లు కూడా చేర్చి చర్యలు తీసుకుంటారని తెలిపారు. దర్శన్ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున ఆయన్ను కాపాడే అవకాశం ఉందనే వాదనను కర్ణాటక హోంమంత్రి తోసిపుచ్చారు. రైతు పౌర సంఘాల ప్రతినిధులు పలు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగించారు. దర్శన్ క్షమార్హుడు కాదని చిత్రదుర్గలోని కబీరానంద ఆశ్రమం మఠాధిపతి శివలింగానంద స్వామి తప్పుబట్టారు. నేరం చేసినట్లు రుజువైతే శిక్షను అనుభవించవలసి ఉంటుందని విపక్ష నేత ఆర్ అశోక్ వ్యాఖ్యానించారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని అన్నారు. దర్యాప్తు నిజాయితీగా నిష్పక్షపాతంగా వేగంగా పూర్తి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు హవేరి లోక్సభ సభ్యుడు బసవరాజు బొమ్మాయి. గతంలో దర్శన్కు సన్నిహితంగా ఉన్నందుకు నటి నిఖితను చిత్ర పరిశ్రమ బహిష్కరించింది. ఇప్పుడు నేరం చేసిన దర్శన్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నటులు చేతన్, రమ్య తదితరులు గళం విప్పారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అన్న డిమాండ్లు కూడా చలనచిత్ర వాణిజ్య మండలి ముందుకు వచ్చాయి. నటులు, దర్శకులు, నిర్మాతల సంఘాలతోనూ చర్చించి త్వరలోనే నిర్ణయిస్తామని మండలి అధ్యక్షుడు ఎన్ఎం సురేష్ ప్రకటించారు. హత్య చేయడం చిన్న విషయం కాదని, ఏ వ్యక్తి ఆ నేరానికి పాల్పడినా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న డిమాండ్ వినిపిస్తోంది. దర్శన్ హత్య చేశాడని పోలీసులు ప్రకటించేంత వరకు ఆయన నిందితుడు మాత్రమేనంటున్న వారు కూడా ఉన్నారు. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.